ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధినామ సంవత్సరం ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి ఫలితం ఇవ్వబోతోంది తెలుసుకుందాం. మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రేను. క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే పంచాంగ శ్రవణం అప్పుడు అందరికీ అన్ని అంశాలపైన ఆసక్తి ఉంటుంది, మరీ ముఖ్యంగా రాజకీయాలపైన కూడా ఆసక్తి ఉంటుంది. అంటే అందులోనూ ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఉండబోతున్నాయి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలా ఉండబోతోంది, అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు, అంటే జ్యోతిష్యం పరంగా ఎలా ఉందనేది అందరూ ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు ఆ పంచాంగ శ్రవణంలో విందామా అనే ఎదురుచూపు ఉంది అందరిలోనూ. మరి మీ మాటల్లో వినాలని అనుకుంటున్నాము. ప్రత్యేకించి ఎవరికి ప్రజలు ఈసారి పట్టం కట్టబోతున్నారు, ఎవరి ముఖ్యమంత్రి అవుతారు, పార్టీల పరంగా కూడా చూసుకున్నా కూడా ఖచ్చితంగా మేమే 175కి 175 అని ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ చెబుతోంది, లేదా ఒక కూటమిగా ఏర్పడి మేము సాధిస్తామని మరికొంతమంది, ఇలా ఎవరి వైపు విజయం ఉండనుంది? అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. రాజకీయాలు చాలా మహాద్భుతమైనవి. జ్యోతిష్యంలో కూడా రాజకీయాలు చెప్పడానికి చాలా విశేషమైనటువంటి అంశాలని చూడాల్సి వస్తుంది. ఎందుకోసమంటే దీని కేవలం హోరాశాస్త్రం సరిపోదు, ఒక్కరి జాతకం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఇది బాగా ఆలోచించాలి. అంటే నేను చాలా ఇప్పటి వరకు వీడియోలో అక్కడిక్కడ నేను సెర్చ్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హోరోస్కోపు, తెలుగు పాలిటిక్స్, తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్, ఏపీ స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ అని కొడితే చాలామంది జాతకాలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జాతకం బేస్ చేసుకొని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జాతకం బేస్ చేసి చెప్తున్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ జాతకం బేస్ చేసి కూడా చెప్తున్నారు. వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రానికి ఒక లక్షణం ఉంది, రాజు వేరు, ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. సో రాజు అవుతారు కానీ ఇది రాజు కిందికి రాదు. ముఖ్యమంత్రి కేవలం ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఆయన ఇడుపులపాయలో ఆయన కూడా గెలవాలి. అక్కడి వరకు ఆయన రాజయోగం. 175లో సగానికి సగం తప్పకుండా అయితే గెలవాలి. 85కి పైగా గెలిస్తేనే వారికి పట్టం కట్టే అవకాశం ఉంటుంది. అంటే రాజయోగం ఒక్కరికి కాదు, ఇక్కడ అందరికీ రాజయోగ సిద్ధి ఉండాలి. ఎవరు ఎవరెవరైతే ఎలక్షన్ లో నిల్చుంటున్నారో అందరికీ రాజయోగ సిద్ధి ఉండాలి, అప్పుడు ప్రజలు పట్టం కడతారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు, ఇతనే రాజయోగం ఉంది అని అంటే వీళ్ళందరికీ అతను అధినాయకుడు కాబట్టి అతనికి రాజయోగం ఉందా లేదా అనేది పరిశీలన అయితే చెయ్యాలి. కానీ మిగతా వాళ్ళందరినీ పరిశీలన చెయ్యకుండా వీరే గెలుస్తారని చెప్పడం మాత్రం అంత కరెక్ట్ అయితే కాదు. అంటే ఒక్కరి జాతకం చూసి చెప్పడానికి అంత అయితే కరెక్ట్ కాదు. అయితే దీనికి సంహితా శాస్త్రంలో కొన్ని విశేషణాలు చెప్తారు. అంటే ఎప్పుడైతే గనక ప్రజలకి అధికారం ఎప్పుడైతే వస్తుందో, ప్రజలు ఒక్కరోజుకే రాజులు, ఒక్కరోజుకే కదా వాళ్ళు రాజులు. అందుకోసమే అందరు ఎలక్షన్ కాగానే ఇలా చూపిస్తారు, ఆమె ఏక్ దిన్ కా రాజా, మేము ఒక్కరోజుకే రాజులు. అంటే మొత్తం మమ్మల్ని 5 ఏళ్ళు ఎవరు పరిపాలిస్తారో అది నిర్ణయించే శక్తి మా దగ్గర ఉంది, మేము ఒక్కరోజుకి రాజు. సో ఆ ఒక్కరోజు ఆ ఒక్క క్షణం బటన్ నొక్కేంత క్షణమే మీరు రాజులు. ఆ తర్వాత మీ జీవితాలు వాళ్ళు నిర్ణయిస్తారు, మీ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే నేను ఇప్పుడు రాజకీయాలు పెద్దగా మాట్లాడను, కాకపోతే గతంలో జరిగినవి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ అనుభవాలు, ఎందుకోసం అంటే గత అనుభవాలే మనకి భవిష్యత్తుకు సంబంధించిన మార్గదర్శకాలు అవుతాయి. ఇప్పుడు గతంలో గనక చూస్తే తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు విడిపోయింది. విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అందుకు తెలంగాణ ప్రజలు వేయాలి కదా అంటే వేయలే. ఎవరికి వేశారు అంటే టీఆర్ఎస్కి వేయడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు పాలన తర్వాత నెక్స్ట్ టర్మ్కి వెళ్దామన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు, ఇంకో టర్మ్ గెలవాలి అని అంటే ఆయన ఒక ఆలోచన చేశారు,
అడిగారు, పండితులందరిని అడిగారు, మేము ఈ టర్మ్ కూడా గెలవాలంటే ఏం చేయాలి అని అడిగారు. అడిగితే మీరు అయ్యుత చండి యాగం చేయండి అని చెప్పారు. కేసీఆర్ గారు అప్పుడు అయ్యుత చండి యాగం అని చాలా అద్భుతమైన యాగం చేశారు. దాని ఫలితం నెక్స్ట్ టర్మ్ మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన సేమ్ క్యాడర్ తోటి మళ్ళీ ఆయన ముందుకెళ్లారు. అంటే ఆ చండీ యాగం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికారం వస్తుంది అన్న గ్యారంటీగా వస్తుంది, అమ్మవారు ఇస్తుంది. ఎందుకు అంటే చెప్పాను కదా, ప్రజలే రాజులు ఒక్కరోజుకి అని చెప్పాను కదా. ఈ ప్రజలందరినీ కూడా ఆకర్షింపబడే ఒక శక్తి ఒకటి ఉంటుంది యూనివర్సల్లో, అదే అమ్మవారు. ఆ అమ్మవారికి అద్భుతమైన నామాలు ఉంటాయి, అద్భుతమైన శక్తి ఉంటుంది, ఆ శక్తిని బట్టి చేయాలి. ఏం జరిగింది, కేసీఆర్ గారు నెక్స్ట్ టర్మ్ గెలిచే ముందు అదే టైంలో ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి టర్మ్ అప్పుడే వచ్చింది, కేసీఆర్ గారికి ఫస్ట్ టర్మ్ అప్పుడే వచ్చింది, ఇద్దరికి ఫస్ట్ టర్మ్ వచ్చేసింది కొత్త రాష్ట్రాలలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవలేదు. ఎందుకు గెలవలేదు అని అంటే ఆయన నాస్తికుడు, ఆయన దైవము జోలికి వెళ్ళలేదు. ఆ నేను చేశాను ప్రజలు నన్ను గెలిపించేస్తారు అన్న ధీమాతో ఉన్నాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కేసీఆర్ గారిని సంప్రదించారు, మీరు గెలవడానికి గల కారణం ఏంటి అని అడిగారు. మేము అయిత చండి యాగం చేశాం, ఏం జరిగింది మేము కూడా చేయాలి అన్నప్పుడు ఆయన ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి హరిద్వార్ వెళ్ళి ఆయన దైవానికి లొంగిపోయాడు. ఏది నేను గెలవాలి అన్న ఉద్దేశంతో లొంగారా మరేం తెలియదు, కానీ దైవానికి అయితే లొంగారు. గంగానదిలో స్నానం చేశారు. ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనకు ఒక దీని ఏమంటారు అంటే వరుణము అంటారు, ఆ వరుణి అనేది ఇచ్చారు. ఇచ్చి అయ్యా నేను గెలవాలి, నాకు రాజయోగం రావాలి, రాజయోగానికి అమ్మవారి కటాక్షం నాకు కలిగేటట్టు చేయండి అన్నారు. అన్నప్పుడు ఆ స్వామీజీ ఎవరైతే ఉన్నారో, వేరెవరో కాదు, స్వరూపానంద సరస్వతి స్వామి వారు, ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన విశాఖ శారదపీఠంలో మహాద్భుతమైన యాగం చేశారు. ఈయన గురించి ఒక్కటి కాదు, సంవత్సరంన్నర పాటు యాగం చేశారు. కంటిన్యూగా సంవత్సరంన్నర పాటు యాగం చేస్తే అది ఎంత అద్భుతమైందంటే దాన్ని తిరస్కరణి విద్య అంటారు. తిరస్కరణి విద్య చేశారైనా, అవి సీక్రెట్స్ అని మాకు తెలుసు, కొన్ని ఓపెన్ గా మేము చెప్పం మీడియాలో. కొన్ని విద్యలు ఉంటాయి, తిరస్కరణి విద్య, హరిభయంకరి విద్య, త్రిపుర భైరవి విద్య, తర్వాత ఇంకా ఉంటాయి, అవి చెప్పకూడదు, ఉచ్చిష్ట చాండాలని అని కొన్ని ఉంటాయి. సో అలాంటి కొన్ని మహాద్భుతమైన విద్యలు తెలిసినటువంటి గురువులు కొంతమంది ఉన్నారు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళాడు, చేయించారు. లాస్ట్ టైం కూడా మీరు ఎలక్షన్స్ అప్పుడు ఒకసారి కనుక చూస్తే అన్ని సర్వేలు మొత్తం కూడా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, సర్వేలన్నీ చెప్పాయి. మొత్తం సర్వేలన్నీ బూటకమని తేలింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో కాగానే వైఎస్ఆర్సిపి 140 సీట్లకేమో గెలిచాయి, 50 సీట్లేమో గెలిచాయి. సో దీంతో ఏం జరిగింది అని అంటే అందరికి ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది అని అంటే కేవలం 15 రోజుల్లో మొత్తం మారిపోయింది. ఆ 15 రోజుల ముందు వరకు అందరికి ఆలోచన ఉంటే 15 రోజుల్లో మొత్తం మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే కేవలము ఇలాంటి తంత్ర పూజలు చేయడం వల్లనే మారింది, మీరు నమ్మండి నమ్మకపోంటే. కాబట్టి అప్పుడు ఏమైంది, అదే తంత్ర పూజలు చేసుకున్న కేసీఆర్ గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టర్మ్ తీసుకున్నారు, అదే తంత్ర పూజలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టర్మ్ తీసుకున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు జరిగింది, రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అధికార పార్టీ ఎవరైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అంటే ఆయన వెనుక ఒక గురువు ఉన్నాడు. ఇకెందుకు లాస్ట్ ఇయర్ చేసినట్టుగానే ఇప్పుడు చేస్తాను, నేను చేస్తాను అని చెప్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారు కూడా నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఏ గురువు ఉన్నారు, ఏం చేయట్లేదు, ఆయన యాగాలు చేయట్లేదు, పరమ నాస్తికుడు, ఆయన దేవుణ్ణి నమ్మడం. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోరి నేను గెలవాలి అని అనుకుంటే గెలిచే అవకాశాలు అయితే జ్యోతిష్శాస్త్రరీత్యా ఇరు పార్టీలకి దాదాపుగా సరి సమానంగా ఉన్నాయి. ఓన్లీ 3% మాత్రమే వేరియేషన్ ఉంది. అధికార పార్టీకి ఏమో 47% ఉంది. ఈ యొక్క ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి, నేనైతే కూటమి కాకుండా ఉండి అంటే బీజేపీని కలుపుకోకుండా, బీజేపీ కేవలం ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చి అసెంబ్లీ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టుకొని జనసేనకి 25 సీట్లు ఇస్తే 150 సీట్లు వీరు, 25 సీట్లు జనసేన పార్టీకి ఇచ్చి వెళ్తే బాగుండు. నేను అప్పుడు 67% వేశాను. కానీ
బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా బీజేపీ అసెంబ్లీ సీట్లకు రావు, ఆ బలం లేదు. ఎందుకోసమంటే భారతీయ జనతా పార్టీకి ఒక అగ్రనాయకుడు లేడు, బలం లేదు. భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో లోక్సభ సీట్ల వరకు బలం ఉంది. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారతీయ జనతా పార్టీతో మాట్లాడి ఇంకో రెండు లోక్సభ సీట్లు కావాలంటే వదులుకోండి, ఆ 10 అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడు గారు మీరు రిటర్న్ తీసుకోండి. ఇప్పుడు 10 బీజేపీకి ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, 25 జనసేనకి ఇచ్చారు, అంటే 35 ఇక్కడికి వెళ్ళిపోయి 175లో 30 వెళ్ళిపోయిన తర్వాత 140 ఉన్నాయి. ఈ 140లో కూడా దాదాపుగా 50 కూడా వీక్ పాయింట్సే ఉన్నాయి. అంటే వీక్ ఏవైతే చాలా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి. అంటే ఇది ఇక్కడికి నేను ఉగాది పంచాంగ శ్రవణం చెప్పే సమయానికి 67 చెప్పాను, 67 చెప్పి 43 వరకు చెప్పాను. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే టర్న్ అయింది. ఎందుకోసం అంటే మీరు ఎవరెవరికైతే ఇప్పుడు ఉదాహరణకి ఆదోనిలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, అక్కడ గెలవదు నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకోసం అంటే అక్కడ పరిస్థితులు నాకు తెలుసు, అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవదు, కొన్ని ప్రేస్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవదు. సో జనసేనలో కూడా వస్తే కేవలము 12 నుంచి 8-12 సీట్లు మాత్రమే జనసేన గెలవగలుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలవాలి? వారి లోపల 53% వేసుకున్న 83 సీట్ల కన్నా 80 లోపలనే గెలవగలుగుతారు. సో ఇప్పుడు టఫ్ వార్ అనేది ఉంది. ఇప్పుడు టఫ్ వార్ ఉన్నప్పుడు ఎవరి బలం కావాలి అని అంటే దైవ బలం కావాలి. దైవ బలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏంది, దైవ బలమే నిర్ణయిస్తుంది. ఎందుకోసం అంటే ఒక చిన్న ఉదాహరణ, నేను నా ఎంప్లాయీస్ తోటే మాట్లాడుతున్నాను, అమ్మ ఈసారి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు అన్న అంటే, గురుగారు నేనైతే తెలుగుదేశంకే వేస్తాను అని అన్నారు. ఎందుకమ్మా అని అంటే రోడ్లు బాగలేవు, ఏం లేవు, ఏ ప్రాజెక్టు లేవు అని ఒక అమ్మాయి. సరే బాబు, ఇంకొక అమ్మాయిని అడిగాను, నువ్వు ఎవరికి ఓటేస్తావు అమ్మంటే, మాకెవరితో సంబంధం లేదు గురుగారు, మాకు నెలకి మా అమ్మకి డబ్బులు వస్తున్నాయి, మా నాన్నమ్మకి డబ్బులు వస్తున్నాయి, మా తాతయ్యకి డబ్బులు వస్తున్నాయి, మా నాన్నగారికి డబ్బులు వస్తున్నాయి, మా అందరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం, మేము వేరే ఎవరికి వేయం, మేము వైసీపీకి వేస్తాం అని అంటున్నారు. సో ఎవరి వాదనలు వాళ్లకు, ఒక్కొక్కళ్ళని అడిగాను మీరెవరికి వేస్తారు అని అడిగితే, మా కులపోలకి ఈసారి సీట్ ఇవ్వలేదు, మేము మా కులపోలకి వేస్తాము అని ఒకళ్ళు అంటున్నారు. అంటే ఈ కులము అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఎవరెవరి ఆలోచనలు, ఎవరెవరి విధానాలు ఉంటాయి. కానీ వీళ్ళందరినీ నిర్ణయించే శక్తి ఒక్కరికే ఉంటుంది, అది ప్రకృతికి ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది. ఎందుకోసం అంటే ఓటేసే టైంకి వాళ్ళ ఆలోచన విధానం మారాలి అని అంటే ఇవేవీ పనిచేయవు, మీడియా పనిచేయవు, డబ్బులు పనిచేయవు. ఎందుకోసం అంటే కేవలం ఒక 15% ఓట్లేసే జనాలు ఉంటారు, ఆ 15% ఓటేసే జనాలు దైవ బలం రీత్యానే వాళ్ళు ఓట్లు ఇస్తారు, వాళ్లే మార్చేది. ఎందుకోసం అంటే ఏ పార్టీకైనా సరే 15% ఓట్ బ్యాంక్ ఉంటుంది, పక్కా ఉంటుంది. వాళ్ళ పార్టీ పేరు చెప్పుకొని అక్కడ నిల్చున్నది ఎవరు అని చూడరు, కళ్ళు మూసుకొని మాకు అదే గుర్తయ్యాలి అని చెప్పి ఉంటారు. ఆ 15% ఓట్లు ఏ పార్టీకైనా ఉంటారు. రిమైనింగ్ లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగానే ఉంటారు. అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళకి 27% ఎట్లాగో ఉన్నాయి ఓట్లు, ఒక్క 15% ఓట్లలోనే తేడా ఉంది. అది జరగాలి అని అంటే నేను చెప్పిన పరిహారాలు గౌరవనీయులైనటువంటి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి నేను మీకు చెప్పే ఏంటంటే, మీ టోటల్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా పిలిపించుకొని నేను చెప్పే విధానంలో ఒక యాగం చేయించండి. ఆ యాగం ఎలా ఉండాలి అంటే 360x360 స్థలములో అతిపెద్దనైనటువంటి సుమేరు శ్రీచక్రం అనేది వెయ్యాలి, మహాశ్రీచక్రం అనేది వెయ్యాలి. దానికి 108 అష్టోత్తర శత దళములు ఉండాలి. ఆ అష్టోత్తర శత దళములో 10 రోజుల పాటు యాగము జరగాలి. అందులోపల 108 సీట్లు మీకు వస్తాయి అని నాకైతే అనిపిస్తుంది. మరి ఆ 108 సీట్లు రావాలి అనంటే ఈ యాగం చెయ్యాలి. ఆ 108 దళములలో 108 యజ్ఞకుండములు ఏర్పాటు చేసి మీ పార్టీకి సంబంధించినటువంటి, బీజేపీ పార్టీకి సంబంధించి జనసేన ఎవరెవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకరోజు వచ్చి మేము చేసేటువంటి యాగం లోపల కూర్చోపెట్టండి. ఆ యాగంలో కూర్చోపెట్టి 10 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి దీనికి కూడా టైం చెప్తున్నాను. ఎందుకోసం టైం ఉంటుంది, ముహూర్తం ఉంటుంది, ముహూర్తం లేకపోతే ఏది జరగదు. దీనికి ముహూర్తము చైత్ర శుద్ధ పంచమి నుంచి ప్రారంభం చేసుకొని, అంటే 9వ తారీఖు మనకి
ఉగాది వస్తుంది. అంటే 9వ తారీఖుకి 4 రోజులు కలుపుకోండి, 9వ నాలుగు రోజులు వెళ్తే 14వ తారీఖు. ఈ 14వ తారీఖు రోజు నుంచి మొదలు 24వ తారీఖు వరకు మీరు తప్పకుండా ఈ 10 రోజుల పాటు యాగం చేయండి. అందులోపల మీరు కూడా ఒక రోజు వచ్చి కూర్చోండి నాయుడు గారు, అలాగే మా ఎవరైనా పవన్ కళ్యాణ్ మీరు కూడా వచ్చి కూర్చోండి. ఈ యాగము ఇది చిన్న యాగం కాదు, తిరస్కరిణి విద్య, ఉచ్ఛిష్ట చాండాలిని, దశమహావిద్య తంత్ర, అదేవిధంగా ఇంకోటి ఏమంటారు, కేసీఆర్ గారు అయుత చండి యాగం చేశారు అంటే ఇక్కడ ఎన్ని హార్డ్లీ, ఇక్కడ 90 ఏమో 90 95, ఇక్కడ 105, ఇక్కడ 107 105, అక్కడ 175. దానికి ఏం చేయాలి, అయుత కాదు ప్రయుత చండి యాగం చేయాలి. ప్రయుత చండి యాగం చేసి ఎంతో మందికి అన్నభిక్ష పెట్టి అన్నదానం చేసి 1 లక్ష మందికి భోజనాలు పెట్టాలి. 1 లక్ష మందికి తక్కువలో తక్కువ 1 లక్ష మందికి భోజనాలు పెట్టాలి. అలా చేసి మహాచండి యాగం గనక చేయగలిగితే మీరు గెలుస్తారు. లేదంటే ఖచ్చితంగా, ఒకవేళ నేను చెప్పినట్టుగా ఈ యాగం చేసి గెలవలేదనుకోండి, యాగానికి ఎంత ఖర్చు అయిందో నేను మొత్తం రిటర్న్ ఇచ్చేస్తాను. నేను చెక్ ఇచ్చి మరీ బాండ్ రాసిస్తాను, అడ్వాన్స్గానే చెక్ ఇచ్చి బాండ్ ఇచ్చి మీరు యాగం చేయండి, మీరు గెలవలేదు, మీకు యాగానికి ఎంత ఖర్చు అయిందో అంత డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను. సో ఖర్చు బాగానే అవుతుంది. ఎందుకోసం అంటే అందరికీ భోజనాలు పెట్టాలి, బ్రాహ్మణులందరికీ వస్త్రదానం చేయాలి, హవిస్సు నివేదన చేయాలి, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞ ద్రవ్యాలు తీసుకొని రావాలి, చాలా అద్భుతంగా చేయాలి. మరి ఈ యాగం ఎక్కడ చేస్తే మంచిది అంటారు గురువు గారు? ఈ యాగము చేస్తే తిరుపతిలో చేయాలి. తిరుపతి అంటే అది మహాపుణ్యక్షేత్రము, ఆ వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తాడు. ఎందుకోసం అంటే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఆయనకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తారు కాబట్టి తిరుపతిలో అయినా చేయండి, లేకపోతే విజయవాడ దుర్గా అమ్మవారు, కనకదుర్గా అమ్మవారు ఉన్నారు, ఆ కనకదుర్గా అమ్మవారి సన్నిధానంలో విజయవాడలో కృష్ణానది తీరంలో అయినా చేయండి. ఈ 2 ప్రదేశాలే ఉత్కృష్టమైనటువంటి స్థానాలు. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైన కలవు చండి వినాయకం అంటారు. కలికాలంలో చండి మరియు వినాయకుడు, అదేవిధంగా కలవు వెంకట నాయక అంటారు. కలికాలంలో ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి అయితే వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చేయండి, లేకపోతే గనక విజయవాడలో అదే అమరావతిలో అదే కృష్ణానదీ తీరంలో చేయండి. అమరావతి రైతులైతే మేము రేపే మా మొత్తం భూమి అంతా చదును చేసి ఇచ్చేస్తామని 2 రోజుల్లో రెడీ అంటారు వాళ్ళు. ఎందుకోసం అంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు మీరు యాగం చేయండి గురువు గారు, అంటే నాకు తెలిసిన అమరావతిలో చాలామంది ఉన్నారు, వాళ్ళు అన్నారు మీరు యాగం చేస్తాను అంటే గురువు గారు మా 100 ఎకరాలు మొత్తం కూడా మేమే రేపే 1 రోజులోనే మొత్తం చదును చేసి మీకు ఇచ్చేస్తాము, యాగం చేయండి గురువు గారు మా బాధలు తీర్చండి, మా మొత్తం మా భూములన్నీ ఇక్కడ అంటగట్టుకుపోయాయని వాళ్ళు కూడా అన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే జరిగింది సిచ్యువేషన్లో. కాకపోతే మీడియాలో ఎందుకు చెప్పడం అని నేను చెప్పలే. లాస్ట్ టైం కరెక్ట్గా ఎలక్షన్కి ముందు నేను యనమల రామకృష్ణుడు గారికి ఫోన్ చేసి మరీ చెప్పాను, అయ్యా మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, నెక్స్ట్ టర్మ్ గెలవలేకపోతున్నారు, ఎందుకోసం అంటే మహాద్భుతమైన యాగాలు జరుగుతున్నాయి, ప్రజలు ఇలా టర్న్ అయిపోతారు, ఈసారి కూడా మళ్ళీ అవే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి అంటే ఆయన ఒక్కటే మాట, పెద్ద ఆయన మా మాట వినడండి గురుగారు, మీరు చెప్పారు సంతోషమే కానీ ఆయన మా మాట వినరు కదా అని చెప్పేసి అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది అందరికీ చెప్తున్నాను, ఎందుకోసమంటే పరిహారం చేయాలి. ఎందుకోసమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కో కుప్పంలో గెలిస్తే సరిపోదు, మిగతా వాళ్ళందరూ గెలవాలి. అందరూ గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనతో పాటు ఇంకో 20 మంది గెలిచారనుకోండి, ఈసారి అసెంబ్లీలో ఏం జరిగింది, ఆయన కంటతడి పెట్టారు, ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ జాతకం కనుక నేను అబ్జర్వేషన్ చేస్తే ఆయనకి ఇప్పుడు రాజయోగం లోపల కొన్ని అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మే 5వ తారీఖు నుంచి, మే 5 తర్వాత గురుగ్రహం మారుతున్నాడు, మే 1కి గురుగ్రహం మారుతున్నాడు కాబట్టి మే 5 వరకే నాకు అవకాశాలు ఉన్నాయి. మే 5 వరకు మాత్రమే ధనుస్సు రాశికి యోగం ఉంది, మే 5 దాటిన తర్వాత యోగం లేదు, పోతుంది. ఆ 5 తర్వాత 7 రోజులు చాలు, 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 7 రోజులు సమయం. ఈ 7 రోజులు 10 రోజుల్లో కథం మొత్తం మారిపోతుంది. చూడండి మీరు ఎంత అనుకున్నా ఏదనుకున్నా మీ అంచనాలన్నీ మీరిపోయి లాస్ట్కి అందరు మళ్ళీ వైఎస్ఆర్సిపి ఓట్లు వేయడానికి వెళ్ళిపోతారు. ఆ 10 రోజుల తీరు తెన్నుని మీరు మార్చాలి అని అంటే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రయుత చండీ యాగ ప్రయుక్త దశమహావిద్య తంత్రము చేయండి. నా దగ్గర కేరళ నంబూద్రిలు ఉన్నారు,
మహాద్భుతమైన శక్తి సంపన్నుల గురువులు ఉన్నారు, చేయించే శక్తి నాకుంది, మీరు నమ్మితే చేయించుకోండి, కానీ మీరు బాగుపడాలి అని. ఎందుకోసం అంటే ఇది లాస్ట్ టర్మ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారా, భవిష్యత్తులో ఆయన కంటిన్యూ అవుతారు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవలేదా, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మళ్ళీ మొత్తం పడిపోతుంది, క్యాడర్ అంతా మొత్తం కోల్పోతారు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఉన్నారు, అది ఎవరో అందరికీ తెలుసు, ఆయన మళ్ళీ వస్తారు, మా తాతగారి పార్టీ అని ఆయన వస్తాడు, ఆయన లేపుతాడు, అప్పటిదాకా ఇంకా ఈ పార్టీని లేపలేవారు ఎవ్వరు ఉండరు. అంటే నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారి అసలు రాజయోగమే లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. నేను ఆయన చూశాను, ఆయన సాముద్రిక లక్షణాలు చూశాను, ఆయన యొక్క నడక లక్షణాలు చూశాను, ఆయన విశుద్ధి చక్రం యాక్టివ్గా లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో ఎవరైనా బయట పైకి రావాలి అని అంటే వాళ్ళకి విశుద్ధి చక్రం బాగా బట్టిగా ఉండాలి. నందమూరి బాలకృష్ణ గారు, ఆయన కూడా లేదు రాజయోగం, ఆయన అయ్యే అవకాశాలు లేవు. ఉంది ఒక్క ఆయనకి, ఆ మనవడికి మాత్రమే రాజయోగం ఉంది, కాకపోతే ఆ మనవడు ఇంకా 10 ఏళ్ల దాకా మాట్లాడు, ఆ 10 ఏళ్ల తర్వాత ఆయన వస్తాడు. ఎప్పటి వరకు అయితే ఈయన గారు ఉంటారో అప్పటి వరకు ఆయన రాడు, అది మాకు తెలుసు, మాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి చెప్తున్నాము. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఇదే లాస్ట్ అవకాశం చెప్తున్నాను తెలుగుదేశం పార్టీకి. ఇది మహాపరిహారం, చాలా చిన్న పరిహారం కాదు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి ప్రయత చండీ యాగము ఎవరూ చేయలేదు. ఒక చిన్న మాట గురుగారు, ఇప్పుడు అంటున్నారు వీరు చేస్తే కనుక ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు, ఆల్రెడీ వేరే పార్టీ వాళ్ళు యాగాలు చేస్తున్నారు కదా, మరి మరి వారి పరిస్థితి, వాళ్ళు ఎందుకు గెలవరు? వాళ్ళు ఎందుకోసం అంటే ప్రతి ఒక్క దానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ అన్నప్పుడు బలం అనేది ఉంటుంది కదా, ఎవరు ఎక్కువ బలం పెట్టారు అనేది ఉంటుంది. ఇప్పుడు మేము యాగం చేస్తున్నాం, వాళ్ళు చేసే యాగం ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క అయ్యగారిని కూర్చోబెట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక మండపంలో ఇండివిజువల్గా చేస్తున్నారు, అంటే స్క్వేర్గా హోమకుండాలు పెట్టుకొని వాళ్ళు ఇండివిజువల్గా చేస్తున్నారు. నేను అలా కాదు, నేను ఒక సుదర్శన చక్రం తయారు చేస్తాను, ఒక మండలం తయారు చేస్తాను, ఆ మండలం లోపల 108 దళాలు ఉంటాయి, వాళ్ళు చేస్తున్నది కేవలము రాజమాతంగి మాత్రమే, వాళ్ళు చేస్తున్నది ఏందో మొత్తం నాకు తెలుసు. దానికి తిరస్కరణి విద్య చేయాలి, హరిభయంకరి విద్య చేయాలి, త్రిపుర భైరవి తంత్రం చేయాలి, అదేవిధంగా రక్తాక్షి భైరవి ఉంటుంది, ధూమావతి ఉంటుంది, ఉచ్ఛిష్ట చాండాలిని ఉంటుంది, తర్వాత చిన్నమస్తా ఉంటుంది, బగడాముఖి ఉంటుంది, భువనేశ్వరి ఉంటుంది, రాజరాజేశ్వరి ఉంటుంది, ఇలా తంత్రాలు చాలా మహాద్భుతమైన తంత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రావణ సంహితలో, తర్వాత కౌళాచార తంత్రం అని ఒకటి ఉంటుంది, తర్వాత రుద్రయామల తంత్రం ఉంటుంది, ఇవన్నీ నేను క్షుణ్ణంగా చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఈసారి ఇది అందరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఈ వీడియో మీ అందరికీ ఒక అల్టిమేటం అనుకోండి, ఈ వీడియో మీ జీవితాలకి ఒక కనువిప్పు అనుకోండి. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మేము ఎన్నో వార్తలు చూసాము, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతోమంది జైళ్ళకి వెళ్ళారు, ఒక ఆయన పాపం ఆయనకి పైల్స్ ఉన్నాయని చెప్పిన, ఆయనకి ఆపరేషన్ అయిందని చెప్పిన అనుకున్న ఆయన అరెస్ట్ చేశారు, మీ నాయకుడిని అరెస్ట్ చేశారు, మీ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు స్తబ్దత అయిపోయింది మొత్తం కూడా. సో ఒక్కటి గుర్తు చేసుకోండి, ఈసారి మిస్ అవుతే ఇంకా మళ్ళీ 10 ఏళ్ల వరకు తెలుగుదేశం పార్టీ లేవదు, కాబట్టి ఇప్పుడే మీరందరూ జాగ్రత్త పడండి. ఇక వైఎస్ఆర్సిపి విషయానికి వస్తే కనుక వారికి గురువులు ఉన్నారు, వారు చేస్తున్నారు, వారికి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకోసం అంటే వాళ్ళు ప్రజలకి ఎంతో కూడా చేశారు, ఎన్నో ఇచ్చారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ఇవి మేలు జరిగాయి. అంటే కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి పథకాలు కానివ్వండి, ఇప్పుడు భవిష్యత్తులో ఇచ్చే పథకాలకు కూడా ప్రజలు ఆకర్షితులు అవ్వచ్చు, అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఒక ఇంట్లో 4 డబ్బులు పడుతున్నాయి, ఒక్కళ్ళకి కాదు 4, ఒక 2 ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ రావాల్సిందే కదా, సో వాళ్ళకి పడుతున్నాయి, ఇంకో వితంతు పెన్షన్లని అవన్నీ ఇవన్నీ ఎంతో ఇస్తున్నారు, అందరికి డబ్బులు పంచుతున్నారు. సో దాంట్లో మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. సో నీ మైనస్లు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఎందుకోసం అంటే నేను అందరికీ ప్లస్లే చెప్తాను, మైనస్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే నాకు నెగిటివ్స్ వద్దు, అందరూ బాగుండాలి అనేది నా ఆలోచన. కాబట్టి గెలవాలి అనుకుంటే ఈ పని చేయండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అనుకుంటే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ఏదైతే విద్య చేస్తున్నారో అందులోపల కొన్ని లోటుబాట్లు జరుగుతున్నాయి,
ఆ మధ్య మీ గురువుని మీరు బాగా తిట్టారు, సింహాచలం వెళ్ళినప్పుడు మీ గురువు గారిని బెదిరించారు, గురువు ఇప్పుడు బాధపడుతున్నాడు, అది కూడా మాకు తెలుసు. సింహాచలంలో ఆయన అక్షయ తృతీయ రోజు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఆయన్ని బెదిరించారు, మీరు అట్టట్లా మాట్లాడతారు అని, అంటే పొద్దున ఒకటి మాట్లాడి మళ్ళీ సాయంత్రం ఒకటి మాట్లాడాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ గురువుని తప్పకుండా ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకోసం అంటే నేను చూసాను మీ గురువుని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చారు, మీరు కేసీఆర్ గారు ఇద్దరు కూడా కూర్చున్నారు, ఆ గురువుని సన్మానించారు, ఆ ఎవరైతే ఉత్తరాధికారి ఉన్నారో ఆయనకి చక్కగా స్వర్ణ కిరీటం పట్టాభిషేకం కూడా చేశారు, ఇవన్నీ మేము కళ్ళారా చూసాం. కానీ గురువు అనుగ్రహం లేకపోతే ఎవరు గెలవలేరు కాబట్టి గురువు అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి. మీకు కూడా కావాలంటే మేము మంచి యాగాలు చేయిస్తాము, మీరు బాగుపడాలి, మీ వల్ల ప్రజలు కూడా బాగుపడాలి. సో మేము అందరి బాగు కోరుతున్నాము, కాకపోతే ఎవరెవరికి ఏం జరగాలనేది మీకు క్లియర్గా చెప్పాం కాబట్టి. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకళ్ళు ఓడిపోయినా సరే ఆయన మళ్ళీ 5 ఏళ్ళకి గెలుస్తారు, ఆయన జాతకంలో బలమైన రాజయోగం ఉంది, ఆయన తగ్గేదే లేదు, మాట తప్పేదే లేదు, మనం తిప్పలేదు అంటాడు కాబట్టి ఆయనకైతే బలం ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే అహంకారం, మనుషులకి ఏది వచ్చినా అహంకారం రాకూడదు, వాళ్ళ క్యాడర్లో కొంతమందికి అహంకారం ఉంది. ప్రజలకి తగ్గేవాడే కావాలి కానీ ఇలా ఉండేవాడు నచ్చడు ప్రజలకి, నచ్చడు. ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నా మోహన్ బాబు గారు ఎన్నో సినిమాలు చేశారు, ఆయనకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఒక స్కూల్ కట్టారు, ఎంతో చేశారు. చిరంజీవి గారు కూడా మహాద్భుతమైన వ్యక్తి, కానీ మోహన్ బాబు గారికి అహంకారంగా మాట్లాడతారు కాబట్టి ఆయనకి ఫాలోయింగ్ తక్కువ. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అందరినీ ప్రేమగా ఆయన వినమ్రపూర్వకంగా మాట్లాడతారు, అందుకే ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ. అహంకారం ఉండకూడదు మనిషికి, ఏమున్నా అహంకారం ఉండకూడదు, అహంకారం ఉంటే మనిషిని ఎవ్వరు కూడా లెక్క చేయరు. సో మీ క్యాడర్కి చెప్పండి అహంకారం తగ్గించుకోమని చెప్పండి, ప్రజలతో వినయంగా ప్రేమగా మాట్లాడమని చెప్పండి, మళ్ళీ మీరు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం 47% వైఎస్ఆర్సిపి, 53% కూటమి. నేను 140 సీట్లకే మాట్లాడుతున్నా, 30 సీట్లు మాట్లాడట్లేదు, 140 vs 140 మిగతా ఏవైతే 35 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి పోయినట్టే, అంటే ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక 30 సీట్లు పోతాయి, ఇందులోపల నుంచి ఒక 25 సీట్లు పోతాయి, 55 సీట్లు అయితే కన్ఫామ్గా పోతాయి రావు. వైఎస్ఆర్సీపీకి అయితే 55 అయితే కన్ఫామ్ ఉన్నాయి, 70 వరకు కన్ఫామ్ ఉన్నాయి, ఆ వచ్చేది ఓన్లీ 10 సీట్లే. కాబట్టి నేను మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను, మళ్ళీ వినండి, తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఇంకొక 2 MP సీట్లు కావాలంటే బీజేపీకి ఇచ్చేసి ఆ 10 అసెంబ్లీ సీట్లు వెనక్కి తీసుకోండి, ఇది నేను ఇచ్చే సలహా. ఇలా ఉండబోతుంది, ఒక పిక్చర్ లాగైతే చూపించారు, కానీ చూద్దాం ఏం జరుగుతుందో, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో. మీరు అన్నట్టుగా ఆ యాగం, ఆ మహాపరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా తప్పకుండా చేయండి. దానికి ఇంకొక 4-5 రోజులు మాత్రమే అవకాశం ఉంది, సూర్యగ్రహణం లోపలిని నిర్ణయం చేసుకోండి. సూర్యగ్రహణమైన నెక్స్ట్ రోజు, ఇందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రాహు ఏకాదశ స్థానంలో రవి ఉచ్చంలో ఉన్నాడు, ఆయనకి సూర్యగ్రహణ ప్రభావం విపరీతంగా పడుతుంది, అనారోగ్యం కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవి జరుగుతాయి, జాగ్రత్త పడండి. సూర్యగ్రహణం లోపల నిర్ణయం తీసుకోండి, 8వ తారీఖు లోపల నిర్ణయం తీసుకోండి. 5 రోజుల్లో ఏ మండపాలు వేసుకోవాలో అవన్నీ మేము చూసుకుంటాం, నిర్ణయం ఇప్పుడు మీదే. శుభ ఫలితం పొందాలంటే ఈ పరిహారం చేసి ఇంతే చేయండి. చక్కగా ఉంచారు గురుగారు, నమస్కారం అండి. శ్రీమాత్రే.